हेलो एवरीवन, वेलकम टू माय चैनल। ये वीडियो लो नेनु शेयर చేస్తున్నాను ఆనియన్ జ్యూస్ హెయిర్ కోసం। सो దీని వల్ల మన హెయిర్ వచ్చేసి స్ట్రాంగగా హెల్తీగా అండ్ ఈజీగా గ్రో అవుతుందన్నమాట। అది ఎలా చేయాలో చూద్దాం। ఆనియన్ తీసుకోండి, ఇది స్మాల్ స్మాల్ పీసెస్ గా కట్ చేసుకోవాలి। మీది ఒకవేళ లాంగ్ హెయిర్ అయితే ఇంకో ఆనియన్ యాడ్ చేసుకోండి। ఆనియన్ లో సల్ఫర్ ఉంటుంది కాబట్టి మీ హెయిర్ ప్రాబ్లమ్స్ అన్ని మాక్సిమం ఇది సాల్వ్ చేస్తుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది। ఆనియన్ కట్ చేసుకోవడం అయిపోయాక ఇది పేస్ట్ చేయాలి। సో నేను జార్ తీసుకొని అందులో వేసుకొని పేస్ట్ చేస్తున్నాను। చాలా సాఫ్ట్ గా పేస్ట్ అవ్వాలి। ఇది చాలా సింపుల్ హెయిర్ మాస్క్। నేను ఇది పేస్ట్ చేసుకున్నాను। ఒక కప్ తీసుకొని ఇదంతా ఫిల్టర్ చేస్తున్నాను। ఇందులో వేసేసి స్పూన్ తో ప్రెస్ చేస్తూ జ్యూస్ ని ఫిల్టర్ చేస్తున్నాను। ఇది మన థిన్ హెయిర్ కూడా థిక్ చేస్తుంది, ప్లస్ హెయిర్ రీగ్రోత్ కి చాలా హెల్ప్ అవుతుంది। మీకు ఎటువంటి హెయిర్ ఫాల్ ఉన్నా కూడా ఇది మీరు యూస్ చేసుకోవచ్చు। చాలా సింపుల్ హెయిర్ మాస్క్, మీ హెయిర్ లాంగ్ హెయిర్ అవడానికి చాలా యూస్ అవుతుంది। నేను ఇందులో రోజ్ వాటర్ యాడ్ చేస్తున్నాను, 2-3 డ్రాప్స్ రోజ్ వాటర్, ఎందుకంటే ఆనియన్ స్మెల్ వస్తుంది కాబట్టి రోజ్ వాటర్ యాడ్ చేస్తే ఆనియన్ స్మెల్ చాలా వరకు తగ్గుతుంది అని నేను రోజ్ వాటర్ యాడ్ చేస్తున్నాను। సో ఇది మన హెయిర్ మాస్క్. కాటన్ తీసుకొని డిప్ చేస్తూ అప్లై చేస్తాను। నార్మల్గా అప్లై చేయడం కష్టం కాబట్టి, ఎందుకంటే ఇది వాటరిష్గా ఉంటుంది కాబట్టి నార్మల్గా అప్లై చేయడం కష్టము, దానికి నేను కాటన్ తీసుకొని డిప్ చేస్తూ స్లోగా అప్లై చేస్తాను నా హెయిర్కి। ఇప్పుడు నా స్కాల్ప్ అండ్ హెయిర్స్కి ఆనియన్ జ్యూస్ అప్లై చేస్తున్నాను। కాటన్ హెల్ప్తో ఆనియన్ జ్యూస్ అప్లై చేస్తున్నాను। అప్లై చేశాక ఒక 40 మినిట్స్ మనం వెయిట్ చేయాలి, తర్వాత హెయిర్ వాష్ చేసుకోవచ్చు। ఇలా మనం 2 టైమ్స్ వీక్లీ చేస్తే మనకి హెల్ప్ అవుతుందండి, హెయిర్ ఫాల్ చాలా వరకు తగ్గుతుంది, హెయిర్ రీగ్రోత్ కూడా అవుతుంది।